నమస్కారం అండి ఓ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం డిడీ రిటర్న్స్ భూతాల బంగ్లా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ అలానే ఈ సినిమాని బ్లెస్ చేయడానికి విచ్చేసిన గెస్ట్స్ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం డిడి రిటర్న్స్ ఈ సినిమా గురించి చాలా మాట్లాడాలి అంటే ఫస్ట్ మొదలెట్టాల్సింది మనం ఆర్కే ఎంటర్టైన్మెంట్తో సో ఈ ప్రొడక్షన్ కంపెనీ ఆల్రెడీ తమిళ్లో ఒక నోటబుల్ ప్రొడక్షన్ కంపెనీ అని చెప్పాలి ఎందుకంటే ట్వంటీ ట్వంటీలో వాళ్ళు ఫస్ట్ వెంచర్ సభాపతి ఏదైతే రిలీజ్ చేశారో అది ఒక సెన్సేషనల్ హిట్ ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు డిడి రిటర్న్స్ ఏదైతే వాళ్ళ కంపెనీ నుంచి వచ్చిందో ఇది కూడా ఒక కామెడీ బ్లాక్ బస్టర్గా నిలిచింది సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆర్కే ఎంటర్టైన్మెంట్ పట్టిందల్లా బంగారం అవుతుందనమాట సో కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దాట్ అండ్ ఇప్పుడు ఆర్కే ఎంటర్టైన్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ మనందరికీ తెలిసిందే ఎంత మంచి బ్యానరో ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో అండ్ వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు మన ముందుకు తీసుకువస్తున్నారు డీటీ రిటర్న్స్ తెలుగులో మన అందరికీ బయట పోస్టర్స్ కూడా మీరు చూసే ఉంటారు చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా అనిపిస్తుంది టైటిల్ చూస్తుంటే భూతాల బంగ్లా అని చెప్పి తీసుకొస్తున్నారు ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అయితే ఈ సినిమా మన ముందుకు వస్తుంది ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయింది అండ్ ఇన్ఫ్యాక్ట్ కేరళ అండ్ కర్ణాటకలో కూడా తమిళ్ లాంగ్వేజ్లోనే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మన తెలుగు సినిమా ఇప్పుడు తీసుకువస్తున్నారు తెలుగులోకి మనందరూ ముందుకి ఎందుకంటే తెలుగు ఆడియన్స్కి ఇలాంటి ఇన్నోవేటివ్ సినిమాస్ అన్నా అండ్ కామెడీ అంటే ఎంత ఇష్టం ఉంటుంది అండ్ సినిమాలంటే ఎంత ఇష్టం అనేది తెలిసి ఇప్పుడు దీన్ని తెలుగులో ఫర్ ద ఫస్ట్ టైం తమిళ్ కాకుండా వేరే లాంగ్వేజ్లో మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది సో విచ్ ఇస్ సూపర్ ఇంట్రెస్టింగ్ మరి రమేష్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని మన ముందుకు తీసుకువస్తున్నారు ప్రేమ్ ఆనంద్ గారు డైరెక్టర్గా అండ్ డిఓపిగా దీపక్ గారు అండ్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకాంత్ గారు ఎడిటర్గా ఈ సినిమా మన ముందుకు వస్తుంది ఆగస్ట్ ఎయిటీన్త్న సోయా దీపక్ గారు డిఓపిగా అండ్ ఎడిటర్గా శ్రీకాంత్ గారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నేషనల్ అవార్డు విన్నర్ అయినా అండ్ మోహన్ గారి ఆర్ట్ డైరెక్షన్ గురించి మాట్లాడాలి తమిళ్లో ఎవరైనా ట్రైలర్ చూసుంటే అసలు వావ్ చిన్నపిల్లలకి మాత్రం ఇది సూపర్గా నచ్చుతుంది ఒక సూపర్ ఆర్ట్ వర్క్ అయితే చూసాం అండ్ ఆఫ్రో గారు మ్యూజిక్ డైరెక్టర్గా డిడి రిటెన్స్ మనందరికీ తెలుసు మళ్ళీ చెప్తున్నాను టైటిల్ భూతాల బంగ్లా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ టైటిల్ మాత్రం మరి సంతానం గారు హీరోగా సురభి మనందరికీ తెలుసు ఇదివరకు కూడా కొన్ని తెలుగు ఫిల్మ్స్ డైరెక్ట్గా చేసి ఉన్నారు ఇక్కడ సో సురభి అండ్ అట్ ద సేమ్ టైమ్ మొట్టాయి రాజేంద్రన్ గారు ఫెత్సీ విజయన్ గారు కింగ్స్లే గారు అండ్ మునీష్ కాంత్ గారు మెయిన్ లీడ్స్లో మన ముందు కనిపించబోతున్నారు సో ఆగస్ట్ ఎయిటీన్త్ డేట్ అయితే నోట్ చేసి పెట్టుకోండి సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ సినిమా సో ఈ సినిమాలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నన్ను అడగచ్చు సో బేసికలీ హారర్ ఉండబోతుంది కామెడీ అండ్ ఒక సూపర్ గేమ్ షో ఇది పిల్లలు బేసిక్గా బాగా ఎంజాయ్ చేస్తుంటారు సో భూతాలు అండ్ ఒక షార్ప్ టీమ్ మధ్యన జరిగేటువంటి ఒక గేమ్ షో లాగా కూడా ఈ సినిమాను మనం చూడొచ్చు అనమాట సో ఎంజాయ్ చేయడానికి మీరు అందరూ రెడీ అయిపోయారని నాకు అర్థమైంది సో ఎస్ ఇక్కడికి విచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి హాటీ హాటీ వెల్కమ్ సో బిఫోర్ దాట్ ఈ డిడి రిటర్న్స్ ఆల్రెడీ వస్తున్నటువంటి రెస్పాన్స్ గురించి టీం దగ్గరికే వెళ్ళి మనం తెలుసుకుందాం సో డెఫినెట్లీ ఒక సినిమా హిట్ అయినప్పుడు ఇట్ విల్ బీ రియలీ ఓవర్వెల్మింగ్ సో సుర్భి గారిని మాట్లాడిద్దాం ఫస్ట్ ఆ తర్వాత మిగతా వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్దాం సో ఫస్ట్ టైం ఇప్పుడు డిఫరెంట్ భాషలో అంటే తెలుగులో తీసుకొస్తున్నారు కదా సుర్భి గారు దానికంటే ముందు కర్ణాటకలో కేరళలో కూడా తమిళ్లోనే రిలీజ్ చేయడం జరిగింది బట్ వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటంటే ఈ సినిమా అలా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి సో హౌ హ్యాపీ ఆ యూ అండ్ ఈ రెస్పాన్స్ గురించి మీరేమంటారు Andriki uh, Namaskaram. We all know that Didi Returns hit in Tamil Nadu. So we have a lot of expectations from uh, Telangana as well. And I'm sure the storyline is so unique, so interesting. Uh, the game show is very unique. So I think that's going to connect with the audience really well. సో ఐ థింక్ ఇట్ షుడ్ డూ రియలీ రియలీ వెల్ యా యా లెట్స్ హోప్ ఫర్ దట్ సంతానం గారు మీ దగ్గరికి రావడానికి ఇంకా టైం ఉంది వీ స్టిల్ హ్యావ్ టైమ్ మీ స్పీచ్ కొంచెం స్పెషల్గా పెడుతున్నాం అనమాట లాస్ట్లో బట్ బిఫోర్ దట్ రమేష్ కుమార్ గారిని అడుగుదాం సార్ వాట్ ఈస్ దట్ సీక్రెట్ బిహైండ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ ఐ డోంట్ అండర్స్టాండ్ టూ ప్రాజెక్ట్స్ రెండు సూపర్ డూపర్ హిట్స్ హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అందరికీ నమస్కారాలు ఫస్ట్ అందరికీ అందరికీ సంతానం సార్కి మొదలు ఫస్ట్ నేను ఇవాళ

ఆల్ రైట్ బట్ ఆ సీక్రెట్ చెప్పలేదు మాకు అంటే ఐఎమ్ ష్యూర్ మీరు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తున్నారు యంగ్స్టర్స్ని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి సినిమాలు డెఫినెట్లీ అప్పుడు హిట్ అవుతాయి బట్ మీ సీక్రెట్ ఏంటి ఈ సక్సెస్కి సీక్రెట్ వెనకాల సీక్రెట్ అంటే చూడాలి సినిమాలు దాన్ని చూస్తే బాగా వచ్చిన లేకపోతే సినిమాలు చూడ వచ్చేదే లేదు ఇప్పుడు రావాలంటే సినిమాలు ఇంకా ఫ్యామిలీస్ ఇక్కడ సూపర్ 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 ఆల్ ది బెస్ట్ ఇలాంటి సినిమాలు తీయాలి అయితే నేను చెప్పండి సురబీప్ సో ఐ థింక్ ఇట్స్ ద టీమ్ వర్క్ ఎంటైర్ టీమ్ వర్క్ సో ప్యాషనెట్లీ టు గెదర్ అండ్ విదిన్ టీవన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ వుడ్ బి సో గ్రేట్ సో వి జస్ట్ పుట్ అండ్ ఆల్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్

చౌదరి గారు ఒకరోజు ఫోన్ చేసి ఇక్కడ రిలీజ్ అయింది బాగా ఆడుతూ ఉంది సూపర్ హిట్ అవుతా అయింది ఒకసారి మనం తెలుగులో రిలీజ్ చేయాలి సంతానంకి మనం ఇది ఉండాలి సపోర్ట్ చేయాలంటే సరే ఇమ్మీడియట్గా తెలుగు కాపీ నేను వేరే ఊర్లో ఉంటే అక్కడికి రమేష్ గారికి ఫోన్ చేసి డౌన్లోడ్ చేయించుకొని సరే చూసిన తర్వాత ఇంక తెలుగు టైట్లు అవన్నీ ఫిక్స్ చేసి సరే ఎయిటీన్త్ మళ్ళా కరెక్ట్ డేటు ఈ పెద్ద ఈ వీక్ అన్నీ వెరీ బిగ్ ఫిల్మ్స్ ఉన్నాయి కదా అని ప్లాన్ చేసుకుని ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఆల్ టైమ్ సంతానం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ పెద్ద ఓపెనింగ్స్ వచ్చింది సూపర్ ఒకసారి గుడ్ థింగ్ రెవెన్యూ స్టిల్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్ జైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకా ఈరోజు కూడా అది ఈ వీక్ కూడా హాలిడే వీక్లో కూడా ఈ సినిమాని చూస్తున్నారు అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ కూడా తమిళ్లో ఎంత హిట్ అయిందో అంతే హిట్ తెలుగులో కూడా అవ్వాలి ప్రొడ్యూసర్కి కానీ దీంట్లో యాక్ట్ చేసిన సంతానం గారికి కానీ వెరీ బిగ్ హిట్ తెలుగులో కూడా రావాలని అందులో చౌదరి గారు మాకు కేర్ఫుల్గా చేయండి అన్నట్టు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు మా బ్యానర్లో దాని ప్రకారమే దీన్ని మా బ్యానర్లో రిలీజ్ చేయటం జరుగుతుంది సో తెలుగులోకి తీసుకురావడానికి మీరు చెప్పిన మాటలు వింటుంటే ఆల్ బాక్సెస్ టిక్డ్ అనమాట ఇంకా అక్కడ ఎలాంటి సందేహాలు కూడా లేవు కాబట్టి ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి ఆగస్ట్ ఎయిటీన్త్న చూడటం మాత్రమే మిగిలింది ఆల్ రైట్ సో లెట్ మీ టాక్ టు ది డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్ గారు సో తెలుగులో వస్తున్నారు కదా సో వాట్ ఈస్ దాట్ యూ ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫార్ ది తెలుగు ఆడియన్స్ యాక్చువల్లీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫర్ ఎనీ వెరీ గుడ్ I am very proud to dub and release this uh, movie in uh, Telugu. Uh, for that, I thanks uh, my producer, Ramesh Kumar, and then uh, R. V. Choudhary, sir, and N. V. Prasad, sir, and Chinnaswamy, sir. And thanks for everyone. But uh, the, the movie is very joyful um, for uh, kids and family. So, surely, we'll come to theater and enjoy the hilarious and fun moments. ఆల్ రైట్ ఈస్ దట్ ఎన్ ప్రెషర్ దట్ యు హ్యావ్ దూ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు ద తెలుగు ఆడియన్స్ యా ఐ ఐ బికాస్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ హిట్ ఇన్ బ్లాక్ బస్టర్ ఇన్ తమిళ్ సో ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఇన్ తెలుగు యా ఆల్ రైట్ నర్వస్నెస్ లేదు కానీ ప్రౌడ్గా తీసుకొస్తున్నారు అన్నమాట తెలుగు ఆడియన్స్ కోసం అండ్ రమేష్ గారు సంతానం గారు మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా అవును అక్కడ నుంచి ఇప్పుడు ప్రొడక్షన్ వరకు వచ్చేసింది ఇప్పుడు హీరోలు కూడా లాంచ్ చేసేస్తున్నారు ఎనీ సీక్రెట్ దట్ వీ డోంట్ నో అబౌట్ సంతానం గారు ఇప్పుడు వరకు మీరు స్కూల్ నుంచి తెలుసు కాబట్టి ఒక సీక్రెట్ ఎవరికి తెలియంది ఇప్పుడు రివీల్ చేయండి మాకోసం ఇక్కడ అటు చూడకండి అటువైపు చూడొద్దు చూడు ఒకవైపే చూడలేక అటు చూడకూడదు మీరు చూసి చెప్పండి ఏం లేదు ఎప్పుడు సార్ నిజం చెప్పండి సరే సార్ ఓకే సీక్రెట్ లేదు మెమరీ షేర్ చేసుకోండి సార్ ఏదైనా మోస్ట్ మెమరబుల్ థింగ్ మెమరీ అంటే నిండుగా ఉండాయి దాంట్లో చెప్పాలంటే మేమిద్దరు ఒక జాగ్లో పని చేస్తున్నాం అప్పుడు వచ్చి ఆయన వచ్చి పని పోయినారు నన్ను నుంచి నన్ను నుంచి పోయిన ఆటలుగా తిరిగి నన్నే అక్కడ పనికి పెట్టుకున్నారు పెద్ద మంచి అయ్యి ఎదురు సాధారణంగా ఉండినది పెద్దదిగా అయింది వా సో అంతకంటే బెస్ట్ మూమెంట్ ఉంటుంది లైఫ్ మొత్తం చెరిష్ చేసుకోవచ్చు దట్స్ అ వండర్ఫుల్ మూమెంట్ అండ్ టాకింగ్ టు ద మ్యాన్ హిమ్సెల్ఫ్ అండ్ సంతానం గారు వీ నో మీరు ఒక టెలివిజన్ నుంచి యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ అంటే ఎంత కష్టపడ్డారు లైఫ్లో దిస్ వాజ్ వే బ్యాక్ ఆ తర్వాత ఒక కమెడియన్గా చూసాం మీ కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం మేము డిఫరెంట్ ఫిల్మ్స్లో అండ్ టుడే యాజ్ ఎ లీడ్ యాక్టర్ ఇన్ డిడి రిటర్న్స్ భూతాల బంగ్లా అది కూడా తెలుగులో ఈ సినిమా రాబోతుంది హౌ ఎగ్జైటెడ్ ఆర్ యూ కెన్ యూ అస్ అప్డేట్ అబౌట్ యూర్ జర్నీ ఫస్ట్ అందరికీ నమస్కారం ఫస్ట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ నో ప్రెస్ for me for this movie so first my respectful uh, uh, welcome to all thanks uh, then uh, yeah it's a very hard time to i just my journey is like a 20 years but i can't tell in 20 minutes or two minutes but it's a very difficult journey uh, but i choose my career like uh, i want to entertain the people the audience so from my school time or college time, my friends are around me. So I just crack some jokes and make fun, so they will laugh. So basically, my character is like that. When I am there, just I'm being like very jolly person, I crack jokes and make fun like that. So then I, my one of my cousin, uh, Bala Janah, uh, uh, took me in a channel. And I start my career in VJT for a stand up comedy, and then I entered the film in a, a Manmadan. Simbu introduced me. From there till now, just my only concern is I want to entertain the audience. Mm. If I am, people have more stress and more uh, uh, problems in their life, they come to cinema or they're going to watch the uh, television shows, they want to relax. So I thought, Two hours, the people will come to the audience will come to watch the movie. Means the two hours they have to laugh, laugh, laugh. They will enjoy the the two hours time, and they go back to the home stress free. Yes. So that's my intention. I do the same to my uh, what I'm saying stand up comedian too, till now. That is the biggest support, and the audience also likes me. That's the, my secret of my success. I think so.

called me for uh, that non-E1 role. I am very happy to do that role. Um, that time, I just see the uh, uh, Telugu peoples, how they love, how they respond, how they enjoy the movie. Actually, the real lovers and the real cinema fans means Telugu peoples. Okay. So they that's why now that uh, what I'm saying, the people will encourage the movie. They, the people will uh, give the more, uh, what I'm saying, love to the movies and persons now we got that rr in hollywood in the oscar correct so i w I'm also want to enter in the telugu industry but in the proper film and proper platform just i am just waiting this movie is the blockbuster already in uh, tamil nadu and uh, Canada is going very well and blockbuster and i want to bring this movie because uh, now i will tell to uh, the telugu audience please come and watch this movie means they trust my word and watch the movie means definitely next time they will come and say, okay, he's correct. Correct. So just waiting for that movie for my Preman and director and my producer, uh, Ramesh Kumar, give me the opportunity for this movie. Uh, so this de definitely the people will come and watch. It will be a, what I'm saying. It will be a joy ride. <laughs> yeah, joy ride, <laughs> definitely. And uh, even the family with the kids, they will, it's a very neat, clean comedy film. That is uh, what I'm saying. Uh,

uh he's promoting all the way and he's giving the idea how to do and everything but uh, i'm telling definitely telugu peoples will be uh, the audience uh, definitely enjoy this movie trust my word and come and watch the movie on august 18th in the theater with the family and kids it's a laughter riot so you can laugh 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 you just two hours it's a stress buster movie that's సార్ బట్ ఇంత మీరు మాట్లాడిన తర్వాత ఎలా ఉంటుంది ఈ సినిమా మీరు ఇంత చెప్పారు కదా ఈ సినిమా గురించి అది ఒక ట్రైలర్ లో మనం చూద్దాం ఎన్వి ప్రసాద్ గారు తెలుగు ట్రైలర్ మీరు లాంచ్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ వచ్చేస్తుంది ఈ సినిమా గురించి ఇంత వినిన తర్వాత ఎలా ఉండబోతుంది సినిమా ఆగస్ట్ ఎయిటీన్ థియేటర్స్ కి వెళ్ళి మనం చూడబోతున్నాం బట్ బిఫోర్ దాట్ ట్రైలర్ హియర్ ప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ ఆగస్ట్ ఎయిటీన్త్న సో ఈ టీమ్ అంతా చాలా హార్డ్ వర్క్ చేసి సినిమాని ఆల్రెడీ తమిళ్లో రిలీజ్ చేశారు అంటే కర్ణాటక అండ్ కేరళలో కూడా తమిళ్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది అండ్ ఇప్పుడు మన కోసం మన తెలుగు ఆడియన్స్ కోసం తెలుగులో మన ముందుకు తీసుకురాబోతున్నారు ఆన్ ఆగస్ట్ ఎయిటీన్త్ సో హ్యాపీగా నవ్వుకోవాలనుకునే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి పైసా వసూలు చేసుకొని ఫుల్గా కడుపుబ్బా నవ్వుకొని రావాలి ఎంజాయ్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ఆస్వాదించాలి అనుకునే వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ ఫిల్మ్స్ అని చెప్పాలి కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయడానికి ఆగస్ట్ ఎయిటీన్త్న మీరందరూ అయితే రెడీ అయిపోండి అండ్ సంతానం గారు ఆ సాంగ్ షూట్లో బాగా ఎంజాయ్ చేశారు కదా పాపులర్ ఆ ప్రబలం ప్రబలం అంటూ చక్కగా ఫుల్ బాగా ఎంజాయ్ చేశారు ఆ సాంగ్ మాత్రం మాట్లాడతాను దాని గురించి కూడా ఇంకొంచెం సేపట్లో ఆయన్ని స్టేజ్ మీదకి పిలిచి సో ట్రైలర్ చూసిన తర్వాత ఐఎమ్ షూర్ చాలా మంది మొహాల్ మీద ఒక చిరునవ్వు కనిపించింది ఇక్కడ వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను కూడాను సో దట్స్ ద ట్రైలర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రమేష్ కుమార్ గారిని ముందుగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి గట్టిగా చెప్పట్లతో లెట్స్ వెల్కమ్ రమేష్ గారు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ని తెలుగులో మనందరి కోసం తీసుకొస్తున్నారు ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన ఎన్వి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి బొకే ప్రజెంట్ చేస్తారు రమేష్ కుమార్ గారు టు ఎన్వి ప్రసాద్ గారు సో తెలుగులో ఈ సినిమా మన ముందుకు వస్తుంది అంటే మెగా సూపర్ గుడ్ కి క్రెడిట్ ఇవ్వాలి అండ్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమాని ఆల్ రైట్ మరి ఈ సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేసిన వాకాడ అంజన్ కుమార్ గారిని వేదిక మీదికి సాదరాంగా ఆహ్వా ఆహ్వానిస్తున్నాం అండి ప్లీజ్ అండ్ రమేష్ గారిని బోకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ అలానే వాకాడ అప్పారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్ ప్లీజ్ మీరు ఇంత దూరం వచ్చి వేదిక మీదకి రాకపోతే బాగుండదు ప్లీజ్ సార్ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు గారికి ఓకే ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి రమేష్ గారిని అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ సురబిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ హోర్ అండ్ డైరెక్టర్ ప్రేమ్ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూనేవండి ఇంతకు ముందే చెప్పారు సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ సినిమాతో అని చెప్పేసి సో విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇప్పుడు సంతానం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టూ థౌజండ్ ఫోర్లో మన్మథన్ మనందరికీ తెలుసు తెలుగులో మన్మథ అనే సినిమాతో ఆయన సిల్వర్ స్క్రీన్లోకి అడుగుపెట్టడం జరిగింది ఆ తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో శంకర్ గారి అరే ఎన్ త్రీ జీరో ఫైవ్ ఇల్ కడవుల్ టూ థౌజండ్ నైన్లో శివ మనసుల శక్తి టూ థౌజండ్ టెన్లో బాస్ ఎంగిరా భాస్కరన్ టూ థౌజండ్ లో ఓరుకల్ ఓరు కన్నడీ సినిమాతో మనందరికీ సుపరిచితులయ్యారు అండ్ ఇన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఆయన ప్రొడక్షన్లోకి కూడా అడుగుపెట్టి కన్నా లడ్డు తిన్న ఆసియా అనే సినిమాని టూ థౌజండ్ థర్టీన్లో తీయడం జరిగింది బట్ ట్వంటీ ఫోర్టీన్లో ఒక లీడ్ రోల్ ఇన్ యాక్షన్ కామెడీ వల్లవన పుల్లం ఆయుధం అనే సినిమాతో అక్కడి నుంచి లీడ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు డిడి రిటర్న్స్ భూతాల బంగ్లా మన ముందుకు రాబోతుంది సో సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఆల్ రైట్ సో ముందుగా అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి మీ బెస్ట్ విషెస్ ఫర్ దిస్ ఫిల్మ్ ఫస్ట్ మన పాత్రిక మిత్రులందరికీ నమస్కారాలు ఇక్కడికి వచ్చేసినట్టు మీ అందరూ కూడా మీ అందరికీ నమస్కారాలు నేను ఈ సినిమాను చూడలేదు బట్ ట్రైల్ ఈజ్ ఎక్సలెంట్ చాలా టెక్నికల్గా డైరెక్టర్ ఈ సినిమాను ఒప్పుకున్నందుకు ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు కూడా నిజంగా ఇది ఎక్సలెంట్ అంటే ఇలాంటివి వెరీ రేర్గా వస్తుంటాయి ఇలాంటి సినిమాలు యాక్చువల్గాను ఈజ్ అన్ యంగ్ డైరెక్టర్ నేను సినిమా చూసిన తర్వాత ఇంకా గొప్పగా చెప్తాను ట్రయలర్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ వీఆర్ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ ప్రదేశ్లో కానీ కొత్తగా వస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి మనం తెలుగు వాళ్ళందరం కూడా ఈ సినిమాను సక్సెస్ చేసి ఇన్వైట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బెస్ట్ ఆఫ్ లక్ టు ద ప్రొడ్యూసర్ ద హీరో ద హీరోయిన్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి అండ్ ద కంపెనీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ అండ్ ఇప్పుడు అంజన్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ లాట్ అండ్ ఇప్పుడు ఎవి ప్రసాద్ గారు సార్ ఇది ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఇది సంతానం చౌదరి గారి ఫ్యామిలీ మెంబర్ లాగా అక్కడ రిలీజ్ అయ్యి లాస్ట్ మంత్ ట్వంటీ నైన్త్ తమిళనాడులోనే సంతానం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా దగ్గర దగ్గర ఫార్టీ క్రోడ్స్ వరకు కలెక్ట్ చేసింది ఇప్పటికక్కడ ఈ వీక్ కూడా జైలు రుచినా కూడా ఇంకా స్ట్రాంగ్గానే ఉంది ఫ్యామిలీ చిల్డ్రన్ ఫిల్మ్ ఇది ఇది చౌదరి గారు తెలుగులో రిలీజ్ చేయాలని చెప్తే ఇమ్మీడియట్గా ఎయిటీన్త్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నాం తమిళ్కి లాగే ఇక్కడ కూడా తెలుగు ప్రేక్షకులకి ఇది బాగా నచ్చుతుంది చాలా ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ ఇది పిల్లలకి ఫ్యామిలీకి అందరికీ నచ్చేటటువంటి ఒక సినిమా ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులు దీన్ని గొప్పగానే ఆదరిస్తారు ఎన్నో డబ్బింగ్ సినిమాలు మనకు ఆల్ టైమ్ రికార్డ్ వచ్చిన్నాయి ఆ కోవలో కూడా ఈ డీడీ రిటర్న్స్ భూతాల్ బంగ్లా కూడా ఖచ్చితంగా సెన్సరేషన్ హిట్ అవుతుంది ఈ సంతానంకి ప్రొడ్యూసర్ రమేష్ గారికి డైరెక్టర్ గారికి దీంట్లో యాక్ట్ చేసిన టెక్నీషియన్లకి అందరికీ ఇది మంచి పేరు తీసుకొచ్చి తెలుగులో వాళ్ళకొక లాంచింగ్ ఫిల్మ్ లాగా ఉంటుందనేది ఖచ్చితంగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్యారంటీగా ఇది మంచి కలెక్షన్స్తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు గ్యారంటీగా అది ఇటువంటి పరిస్థితిలో మీరందరూ కూడా మీడియా మిత్రులు దీన్ని రిలీజ్ రోజున చూసి మీరు కూడా దీన్ని ఒక రకమైన పబ్లిసిటీ చేసి ప్రేక్షకులకి చేరువ చేయాల్సిన బాధ్యత మాకెంత ఉందో మీకు కూడా అంతే ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి సినిమాని మన ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు కాబట్టి మీ పాత్ర కూడా ముఖ్యం కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఆల్ ది బెస్ట్ యూట్యూబ్ అండ్ ఆర్కే ఎంటర్టైన్మెంట్ రమేష్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం భూతాలు బంగ్లా ఈ తెలుగు అంతగా రాగదు నాకు కొంచెం కొంచెం మాట్లాడుతున్నా ఈ సినిమా తీసేదానికి దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్ తీసింది తీసినప్పుడు ఒక్కొక్క దినం ఎట్ట మార్చి మార్చి ఎత్తా ఉంటాము మేము ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అరవై ముందు చేసి ఇప్పుడు తెలుగుకి మేము నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిలిం తీస్తామని ఉన్నాము అక్కడ తీసుకుంటే ఇక్కడ మేము పెద్ద సూపర్ డూపర్ హిట్విట్ ఇస్తాం నెక్స్ట్ ఇక్కడ లాంచ్ చేయాలా ఇలా ఎయిటీన్త్ రిలీజా సార్ ఇలా అందరూ చూసేసి ఎంజాయ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డెఫినెట్లీ చాలా హార్డ్ వర్క్ అయితే చేశారు తెలుగులో మాట్లాడడానికి బట్ ఇట్ వాజ్ నైస్ ఇంకా చాలా చాలా సినిమాలు తెలుగులో తీయాలి అండ్ ఆ తర్వాత డెఫినెట్లీ ఫుల్ తెలుగులోకి వచ్చేస్తాను బట్ ప్రస్తుతం ప్రేమానంద్ గారు మాట్లాడతారండి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ Uh, first of all, I thank uh, press channel and uh, social media friends to present yourself here for the press meet. And then uh, I thanks my honourable guests. I am um, very excited here because uh, this is my first movie. It's a blockbuster hit in Tamil. I am very proud to dub and release in Telugu. For that, I sincerely thank my producer. Ramesh and uh, N.B. Prasad sir and then uh, R.B. Chaudhary sir, Chinnasamy sir and my executive producers, Bharat and Kishore and uh, I thank my hero in Surabhi and uh, I heartily thanks to my guru, hero, Santanam sir. Um, actually, uh, Santanam sir had a very good bonding in Telugu industry. Uh, why? Because, uh, He's played a very interesting role in Rajamouli sir' film, Yiga, in Tamil version. I got a great opportunity to write uh, dialogues for that movie with our team. I'm very proud to say that uh, the same team writing dialogue and screenplay for the DD Returns. Uh, DD Returns is a very, very joyful movie uh, for all age groups, especially for kids and family. The movie is going to be released on, uh, coming 18th um, so come to theatre enjoy the hilarious and uh, very fun moments with your family and kids once again i thank and request the press channel and uh, media friends to reach out our movie to people and um, make blockbuster hit in telugu also thank you థ్యాంక్ యూ సో మచ్ ప్రేమానంద్ గారు అండ్ ఫ్రమ్ సూపర్ గుడ్ ఫిల్మ్స్ చిన్న స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ప్లీజ్ ప్లీజ్ సార్ అండ్ రావడం రావడమే మాట్లాడించేస్తున్నాం మీతోని సార్ ఓకే ఎనీథింగ్ ఎనీది పర్లేదు చెప్పండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్ అండ్ ఇప్పుడు సుర్బైన్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నావు అండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని యూనో కలిసినందుకు ఇక్కడ ఐమ్ రియలీ హ్యాపీ అండ్ డీడీ రిటర్న్స్ పెద్ద హెట్ అయింది తమిళనాడులో మంచి రెస్పాన్స్ వచ్చింది సో వి ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ Uh, telangana and really happy that didi returns is getting dubbed in telugu so really excited to watch the movie with you all in theaters <laughs> and uh, santanam garu thank you so much working with you was a great experience uh, a learning experience and uh, premanand sir thank you for the opportunity my producer thank you so much sir so i think uh,

My hearty welcome to the media and press people to this uh, event, and my heartfelt thanks to N.V. Prasad sir and uh, sir name I just Aparo, sir and Anjan Kumar uh, uh, Anjan, Anjan sir Aparo, sir Anjan, Swami, sir and then my producer uh, Ramesh Kumar and my director Anand Premanand my hero in Surabhi. So so everyone, I just thanks for them. Actually, everyone said the same thing I'm going to say again. Uh, the movie was uh, big, biggest hit in uh, Tamil language and uh, it's running successfully. Uh, we are planning to, I have, uh, what I'm saying, it's my dream. I, I want to come to Telugu industry to release my movie, dub my movie, but I just waiting for the proper movie. Once I will release, the people will enjoy the movie. So this is that movie and the telugu people is the real uh, cinema lovers and uh, they are really like cinema uh, what i'm saying uh, compared to the other fans the cinema the telugu people are really lovable in uh, cinema because here the people will say I, i'm asking for any movie how is the movie going how is the movie then the people said the movie is average but the collection is hundred crores so they are the really lovers in other <laughs> other state or people, the movies average means the collection will be drop. But the movie average also the collection will be high. So that is that we want. The cinema people wants that. that's why here that RR going to win the Oscar because you are support and love. So I want to bring my movie, the good movie, to you and that good platform. So that platform that RP Chowdhury sir. Uh, it's my uh, well-wisher mentor so and he introduced Prasad sir. so definitely you come and watch this budhalu bangala 18th august definitely you can enjoy it's the loft art? it's a roller coaster so you can just sit in the chair and just enjoy laugh 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 at the same time the kids will enjoy for the new new game concept is there in the movie so horror comedy with the game so it's a very unique uh, and you look, you can watch the movie it will be a very fresh uh, in the cinema, so definitely you come with the family and watch the movie. Uh, the media and press people will support us. Uh, we are entered into the Telugu for the first time for the dubbing, uh, so we need your support and uh, the Telugu people's Telugu audience you also support us so thanks for uh, uh, doing this all here and supporting us. Thank you thank you so much Thank you Andy. thanks a lot so ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఒక ఫన్ రైడ్ అయితే ప్రామిస్ చేస్తున్నారు మనకి ఆగస్ట్ ఎయిటీన్త్న సో ఇప్పుడు మన మీడియా మిత్రుల ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అనుకుంటే ప్లీజ్ ఇట్స్ టైమ్ ఫర్ ఇంటరాక్షన్ మీ మీ క్వశ్చన్స్ని మొదలు పెట్టచ్చు యా మీ క్వశ్చన్స్ అడగచ్చండి ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు ఎవరినైతే నామినేట్ చేసుకున్నారో అక్కడి నుంచి డైరెక్ట్ బాణం మీకే సరే ఓకే హీరో హీరో బాగున్నాను సూపర్ చాలా అయింది గ్యాప్ ఇచ్చేసావు ఎందుకట్లా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీకి ఇండస్ట్రీకింగ్లా చెప్పండి అంటే ఒక పక్క తెలుగులోను తమిళ్లోను అదర్ లాంగ్వేజ్ చేయటం అంటే ఇక్కడ అప్పుడు ఇప్పుడు ఎలాగా పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి కాబట్టి సో అట్లా చేసే అవకాశాలు వస్తే ఓకే కానీ సో ఇక్కడ గ్యాప్తే అక్కడ చేయడం అక్కడ గ్యాప్ తెలిసి ఇక్కడ చేయడం ఎట్లా అనిపిస్తుంది సో బేసికలీ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్ బిఎడ్ తెలుగు తమిళ్ కన్నడ అండ్ ఐ థింక్ డెస్టినీ హెల్ప్స్ మీ చూస్ ద రైట్ ప్రాజెక్ట్ సో ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో So, when I first heard the story of DD Returns, it was very, very interesting, very unique. And my director, Anand sir, when he narrated the story, I immediately liked it and I, wa I wanted to do the film. So I said, yes. My instinct said that I want to do this film. So I was part of it. And in Telugu also, I'm waiting for the right project, for the right story. And uh, definitely, I'll be announcing soon uh, when I sign a good Telugu project. So, yeah. జనరల్గా కొంతమంది హీరోయిన్స్ మేము స్టార్స్తో చేస్తాము ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్తో చేస్తామని ఎక్కువ ప్రిపరేబుల్ అదే చేస్తారు అదే చూస్తారు కమిడియన్గా చేసిన వాళ్ళు హీరోగా అయినా కానీ వాళ్ళతో చేయడానికి ఎక్కువ ఇష్టపడరు సంతానంతో మీరు ఏ యాక్సెప్ట్లో చేయడానికి మీరు ఇష్టపడ్డారు అంటే నీకు అర్థమైంది కానీ అడిగింది No, so I really like the subject, what I said. And he's a great actor. He's a fantastic, effortless actor. We all know that. So it's been a learning experience working with him. And definitely the project, the story was the plus point, And I really wanted to work with a team, with uh, such talented and um, upcoming actors, uh, directors, and the team. So, extremely happy to be part. Yeah. Santana, sir. వాట్ గుడ్ ప్రసాద్ గారు మీ మీరు కూడా లాగా గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చారు ఈ మధ్యన ఎప్పుడు గ్యాప్ ఇవ్వలేదు ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద ఎందుకు గ్యాప్ ఇచ్చారు అట్లాగే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న పొలిటికల్ సినిమా వాళ్ళ మీద పాట పొలిటికల్ లీడర్స్ అంత సినిమా మీద పాటు బడ్జెట్ల మీద పాటుటో ఎంక్వైరీ చేయటం డబ్బులు ఎక్కడి నుంచి వాడటం ఏంటి ఇది అసలు ఒక సీనియర్ నిర్మాతగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ తరపు నుంచి ఏం మాట్లాడతారు ఇది పొలిటికల్ కాదు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఎంటర్టైన్మెంట్గా మాట్లాడుకోవాలి గ్యాప్ ఏమి లేదండి మా ఒక రెండు మూడు చిన్న సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి అవన్నీ వన్ బై వన్ బై వన్ అవి ఇది చేస్తున్నాం దానికి ఇంకో ప్రెస్ మీట్ పెడతాను అప్పుడు దాని మీద అన్నీ మాట్లాడతాం హలో మిస్టర్ సంతానం ఐ జస్ట్ గో త్రూ యువర్ ప్రొఫైల్ యు రీడ్ ఏ ఫ్రమ్ టూ థౌసండ్ థర్టీన్ అన్వర్డ్స్ యూ డిడే ఫిల్మ్ యాజ్ యూ లీడ్ యాక్టర్ Yes from 2013 yes, yes. రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ అలానే మూవీ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఆగస్ట్ ఎయిటీన్త్ నా డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా మన ముందుకు రాబోతుంది కాబట్టి గెట్ రెడీ ఫర్ అ ఫన్ రైడ్ అండ్ మరొకసారి ఎంటైర్ టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మీరు అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ హ్యావ్ అ గుడ్ డే